ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఒకరోజు ఇతను డబ్బులు ఇవ్వపోయేసరికి తండ్రి తిట్టి, నువ్వు నా కొడుకు కాదురా, నేను పెంచాను, అయినా నీకు విశ్వాసం లేదు అది ఇదండి. అప్పుడు ఎవరో తెలుసుకోవాలని బయలుదేరాడు. నీ తాగుడికి డబ్బు లేదని కడుపు మంటతో నువ్వు అంటున్నావు, నేను నిన్ను తిట్టానని కోపంతో అంటున్నావు, అంతే కదా? కాదు, నేను నిజమే చెబుతున్నా, నిజమే చెబుతున్నా. అయితే ఎవరు బిడ్డ? ఎవరి బిడ్డని? శాప్తకోడిలో పుట్టావు. బయలుదేరి పట్నం వస్తాడు. పట్నం వచ్చిన తర్వాత ఇక్కడ మోహిని కలుస్తుంది. మోహిని అంటే జయసి. ముందు బాగా గొడవలతో ప్రారంభమై తర్వాత ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకుంటారు. ప్రతాపరావు మరో కొడుకు గిరిబాబు అనమాట. ఆమె లక్ష్మిని ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు ప్రతాపరావు సత్యనారాయణ. లక్ష్మిగా జమున వేశారు. ఆమె కొడుకుగా గిరిబాబు ఉన్నాడు, కుమారు అందులో పేరు. అతను తన కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఇస్తాడు. అతను గుండె ధైర్యం చూస్తాడు. చేస్తాను కుస్తీ మొదలు కరసాం వరకు, కత్తి సాము నుంచి కర్మకాండం వరకు అంతా తెలుసు. నాతో హైదరాబాద్ వస్తావా? ఒక హైదరాబాద్ ఏమిటి, కావాలంటే ఔరంగాబాద్ వస్తాను, ఆ పైన ఆదిలాబాద్ వస్తాను, అంతకు మించి రావాలంటే అహ్మదాబాదే వస్తాను. అనుకున్న వాడిని మట్టి కరిపిస్తాను. వెరీ గుడ్. నా దగ్గర ఓ మేనేజర్ పోస్ట్ ఉంది. మేనేజర్ పోస్ట్ డామేజర్ పోస్ట్ పైలే హాత్మే పైసా బాద్ మే కామ్. అరే నీకు హిందీ కూడా వచ్చే? ఒక హిందీ ఏమిటయ్యా, జాతీయ భాషలన్నీ వచ్చు, కాకపోతే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎవరో కవి? కవి కాదయ్యా, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయల వారి కళలో కనిపించి అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని. అతను అక్కడ ఉండి ఆడ మీద ఎదురు తిరుగుతాడు. జరిగే అవకతవకలు అన్యాయాల మీద గుడిసెలు కూల్చమని చెప్తే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇంటో పెడతాడు. మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు బాబు. దేని కట్టారేమిటండి? ఖాళీగా కనపడ్డ ప్రభుత్వాస్తులు ఈ రోజుల్లో ప్రజానాయకులే కబ్జా చేస్తూ ఉంటే మీ విలువైన ఆస్తిని వాళ్ళకు ఉచితంగా ఇచ్చినందుకు ఈ విధంగా అభిమానం చూపించడం తప్పా బాబు? నేనేం చేశానని? అదేంటి బాబు, బలవంతులు కదా అని బుల్డోజర్లతో వీళ్ళ బాకలన్నీ లేపించారు కదా బాబు, వీళ్ళను ఉన్న చోట నుండి ఖాళీ చేయించారు కదా బాబు, రేపు 5-స్టార్ హోటల్ కట్టిన తర్వాత వీళ్లకు తలదాచుకోవడానికి జాగా ఇస్తామన్నారు కదా బాబు. అంతవరకు దాకా ఇదిగో చూడండి, ఈ బసవయ్య గారింట్లో ఉండొచ్చని మీరే కదా బాబు చెప్పారు. నా ఇంట్లోనా? లేకపోతే నైంట్ కా. నా పేరే బసవయ్య. మర్యాదగా ఉందా జనబాబు గారు? ఇదిగో నీ పేరే బసవయ్య, గంగిరెద్దు తలూపినట్టు ఊకొట్టాల్సిందే కావో పళ్ళు అడగొడతాను. అవును బసవయ్య, అసలు లంకంత కొంపలో ఉండేది నువ్వు, నీ పెళ్ళ, నీ కూతురు, కాకపోతే బోడి చదరంగం పల్ల. ఇంకా తర్వాత వాడు గిరిబాబు ఒక ఓమనైజర్ అంటే కనపడ్డ ఆడపిల్లల్లా కూడా వాడు వెంటబడతా ఉంటాడు, దొరకపోతే రేపు చేస్తాడు, అట్లాంటి దుర్మార్గుడు. అట్లా గోవింద్ అని శివకృష్ణ వేశాడు ఇందులో. వాళ్ళకు గౌరీ అని వాళ్ళ చెల్లెల్ని వీడు వెంటబడతాడు. దాంట్లో గోవింద్ చేతులు పోతాయి, ఆ కుటుంబానికి అండగా నిలబడటం. కానీ ఆ దుర్మార్గుడి లేని సమయం చూసి వెళ్ళి వాళ్ళ అన్నం చంపుతాడు, తర్వాత అమ్మాయిని చంపేస్తాడు. బాబు గారు తొందరగా వెళ్ళండి, ఆ కుమార్ నా చెల్లిని తీసుకుపోయాడు, దాని జీవితం నాశనం కాకుండా. గౌరీ ఇక్కడ. అదే గోవింద్ చెల్లెలు. గోవిందారు తెలుస్తుంది, తెలుస్తుంది.
అరవిందో నేను తీసుకొచ్చాను, వీడి చేత నిజం తెప్పించు. అరవిందు ఉందే గోవిందు గోవిందు. భారత్ భారత్ గౌరీ గౌరీ అమ్మ గౌరీ గౌరీ నీళ్ళలో దూకి ప్రాణం తీసుకుంది బాబు. అప్పటి నుంచి కక్ష కట్టి కుమార్ని చంపాలని వస్తాడు. తన కొడుకుని రక్షించుకోవడం కోసం ప్రతాపు అక్కడ చేతిలో డబ్బులు లేక తాగుబోతూ ఇక్కడికి వస్తాడు. వచ్చి తన బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఆనందరావుని. నమస్తే సార్. ఎవరు? నన్నే మర్చిపోయారా సార్? మీ పాత కథలని మర్చిపోయారన్నమాట. సరే నేనే గుర్తు చేస్తాను. మీ ఇంట్లో మీ స్నేహితుడు చెల్లెలుండేది, పేరు సరస్వతి సార్. కొడుకుని కలిసి చచ్చిపోయింది. కైలాసం నువ్వా? అదేమిటి సార్, ఇంత కథ చెప్తే గానీ మీకు గుర్తు రాలేదు? చాలా కాలం కల్పించావు రే. ఏది అది చూడు. ఎందుకు సార్? మీరు వెనక్కోకండి, నేను మీ పాత డ్రైవర్నేగా, నేనే తోలుతా. వద్దులే, నీకెందుకు కష్టమా? జరుగుతుంది. ఇక్కడైనా సార్ మన ఇల్లు. రై ముందు కారు దిగు. దిగో ఈ 500 తీసుకో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. మళ్ళీ కనిపించావో ఆ సంగతి తెలుసు, కానీ లాయర్ని జైలు పంపిస్తాను, జాగ్రత్త. పో చెప్పుకుంటూ చెప్పుకో అంటాడు. వచ్చి నిజంగానే చెప్తాడు. భరత్ చెబుతాడు, మీ మామ వాడే, మేనమ వాడేన. జయసుధ ఇతను ఇద్దరు కలుస్తారు ఆ విషయంలో. కలిస్తే ఇద్దరు ఇక వీళ్ళని ఆటలు కట్టించాలని వస్తారు. తండ్రి ప్రతాప్ రావు అని తెలుస్తుంది. ఇక తండ్రితో గొడవ పడతారు. భారత్, ఆధారం లేకుండా ఎందుకు ఆయన మీద అనవసరంగా నిందలేస్తున్నావు? ఇవి నిందలు కావు, ఎంతో మంది అమాయక ప్రజల ఊరుమ్మడి ఆక్రందన. నోరు లేని ఆ పేదవాళ్ళ మూగ భాషకు నేనే భాషనై పలుకుతున్నాను. చెప్పమను, నా మాటలు నిజం కాదని చెప్పమను. మా ఇంట్లో ఒక మనిషిగా ఉన్నామనే చలితో ఇంతవరకు ఆగిపోయాం. ఇక ఊరుకోను. ఏమంటారండి? ముందు మీరు లోపల పదండి. ఆవేశంలో ఉన్నారు, ఏమనర్థం అవుతుందో ఏమిటో. నా మాట విని లోపల పదండి. పదండి. ఈ రోజు ఆ తల్లి అడ్డుపడింది గనక బ్రతికిపోయాం. కానీ నిన్ను వదలను. నువ్వు నా కొడుకు నాయనా, పొరపాటు అయింది. ఇప్పుడు నీ తమ్ముడితో పాటు వచ్చి ఉండు. నువ్వు కూడా ఈ ఆస్తిని అనుభవించు. ఇదిగో నీ పేరుతో ఆస్తి కూడా రాసుకొచ్చాను. మా ప్రేమ ఉంటుంది, నీ బయటికి కూడా చెప్తాను నా కొడుకు అని. అది ఇదని నాటకం అన్నమాట. అయినా ఇతను ఒప్పుకోడు. ఒక మోసం చేసి ఇట్లా ఒక అనాథ, అలాంటి అనాథలు ఎంతమంది ఇట్లా అల్లాడిపోతున్నారు. కుక్కర్ ఇచ్చిన రొట్టెతో బతికాను నేను అని ఇట్లా మంచి డైలాగ్స్. బాబు భారత్, రహస్యంగా కన్న బిడ్డను రహస్యంగా కలుసుకోవడానికి వచ్చావా? ఏమిటలా నిర్ఘాంతపోయావు? కన్యగా ఉండగానే తల్లి కని వదిలేసిన బిడ్డను ఈ దేశంలో మరో కర్ణుడు అని పిలుస్తారు. అలా అని ఆలోచిస్తున్నావా? నేను తప్పు చేశాను బాబు, చేశాను. ఆశీర్వదించవలసిన చేతులను జోడించి క్షమాభిక్ష వేడుకుంటున్నా. అప్పుడు అసలు రంగు బయటపెడతాడు. లేకపోతే అప్పుడు నేను చంపుతాను, నాకేం సెంటిమెంట్లు లేవు నా కొడుకని. ముందు ఒక రొట్టేశాను, పడతావేమో అనుకున్నాం, పడలేదు. అప్పుడు తిరగబడతాడు బాగా. తన్ని, తమ్ముడిని, తండ్రిని, మామని, ముగ్గురిని తన్ని ఆ బండిలో వేసుకుని తీసుకుపోతూ ప్రతి సెంటర్లో ఒక మీటింగ్ పెట్టాడు. వీడు నా తమ్ముడు, వాడు నా మామ. రక్త సంబంధం తెచ్చుకొని అయిన వాళ్ళను కొట్టి కట్టి పడేసి మీ ముందుకు తెచ్చాను. తీర్పు చెప్పవలసింది మీరు. మీరు ఈ ఊరికి మొగటం లేని మహారాజు. ప్రజల సొమ్మంతా తగి దేశమంతా దోచుకున్న విశ్వాసహీనులు. సోదరులారా, మనకు స్వాతంత్ర్యం వచ్చి 35 సంవత్సరాలు అయ్యింది. వీళ్ళు సాధించింది ఏమిటి? బాల్యంలో పిల్లతనం,
వయస్సన వృద్ధాప్యంలో ముసలితనం అంటారు. వీళ్ళు సాధించిందల్లా ఒక్కటి, ఇటువంటి పనికిరాని తోటల్ని పుంఖాను పుంఖాలుగా బరువుల్లో ఉత్పత్తి చేశారు. ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన ఈ జాగపాన్ని ఇటువంటి దగ్గర భాగ్యాల చేతుల్లో ఆలోచించండి. నా దేశం చిత్రాన్ని ఒక పొలిటికల్ ప్రయోజనం కోసం తీసిన చిత్రంగా ఋషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.